ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ ఏం శేషాద్రి ఎక్కడ రాగొచ్చిన లెక్కలు అయ్యా చెప్తానే అయ్యా మైసయ్య మన బాకీ పైసలు ఇయ్యమంటే ఇస్తలేడయ్యా మన మనుషులు పంపమంట అడిగితే నా మీదకే మరలబడుతున్నాడయ్యా తకారావానికి మనుషులు పంపి పిలిపి ఇవ్వాలి मन पूत बा అన్నం ఎక్కువైందా అయ్యా మీ బాకీ కడతానన్నానయ్యా ఏ సంగీ కోత లేదాకా వీళ్ళ నాగమన్నానయ్యా అంత నీ ఇష్టమా రేపు గేలగారు రూపాయలు కడతావా లేకపోతే నీ భూమి రాసిస్తావా అయ్యా మిమ్మల్ని కాదని నా భూమి ఎవరు ఉంటారయ్యా నీ బాకీ కొందికి మా భూమినే తీసుకోండి అయ్యా శేషాద్రి అయ్యా నీ మనిషిగా లెక్కన చూడు రాజయ్య ఇద్దరు మొండితనం ఇస్తున్నాయా గవ్వే రెండు వస్తువులు కావాలి ఉన్నారాడా గా మారిగాడు రాజగాడు ఏదో తమాష చేస్తున్నాడా పట్టుకరా పోరి పట్టుకరా పోరి బ్రో నడువురా మారియా నడువురా ఇయ్యలడికి నీ భూమి పని అయిపోయింది నడు అయ్యా అయ్యా బాగా మరబడతాడు బా మనుషుల మీదకి ఏం మరణపడుతున్నాడు బాగా పైసల సంగతి ఏంది ప్రాణాలతో బతకాలని లేదా అయ్యా నా కొడుకు లగ్గానుకున్నాడయ్యా ఉన్న భూమి అమ్మితే నా కొడుకు పిల్లలను ఇస్తారయ్యా అందుకే కట్టలేదయ్యా పోర్ నిత్య నాకేంది ఆడ దత్త నాకేంది నాకు కావాల్సింది పైసల్ పైసల్ ఎందురా నీ సంగతి ఏంది మాయక ఆపరేషన్ చేసేదిందయ్యా లేకపోతే బతకరాట గందుకే కట్టలేకపోయినాయ్యా మీ సావు బతుకుల కోసం అరా మీకు నేను పైసలు ఇచ్చింది ఆ శరీరానికి భూమి ఉంది కదా శేషాద్రి అయ్యా ఎక్కిందో చూడు అలాగేనయ్యా తీసుకున్న పాపానికి వడ్డీన వడ్డి చక్రవడ్డీ కట్టి ఊరిని సొమ్మంతా దోసుకున్న నిత్తురాతం లేదా కొంప కాలిపోతే రూపాయలు తిని సత్తాడరా ఊరంతా దోసుకుంటే సాల్తలేదు ఆరు ఇంకా ఐడెంటిటీ బాబా ఆయన చేసిన పాపం ఊరికేం పోదు ఎప్పేది అట్లయితే అరుణ కొన్ని మంచిలు తీసుకురా Thank you.
అయ్యా ఇక్కడికి వెళ్ళి మొదలుపెట్టి ఆ చిత్త చివరి దాకా కనబడేదంతా మనం దోసుకున్నదేనయ్యా. శభాష్. శేషాద్రి అయ్యా, ఊళ్ళో ఉన్న బ్రాండ్ షాప్ టెండర్లని మనకు వచ్చినట్టేనా అయ్యా? పెద్ద పులివలే మీరున్నాగా, ఇంకా మనకు పోటీ ఇవ్వలేయా అన్ని మనకి? కొక్కు దొడుకున్నట్టుగా దొడుకుంటుండు, అందరు ఉసురు అటీనే పోతుందా? ఈయన పిండాం బెట్ట వీ నాశనం గాను. ఏంటంతట్లో ఉన్నావు, ఊళ్ళోడా మగవాడా? అయ్యా మనకున్న బాకీ భయానికి వాళ్ళు ఊరవుతల గుసలేసుకొని ఉన్నారయ్యా. వాళ్ళ గోస మనకు తగులుతుందని ఊరోళ్ళందరూ అనుకుంటున్నారయ్యా. కాకుండా ఆ పిత్త పక్క కొడుకు చచ్చిపోతాయా? కుక్క వాళ్ళు కుడికైతేంది, ఎడవకైతేంది? ఆ కుక్కలు మూసిన కూత నాకు ఇక్కడ రాక తీసుకొచ్చి చెప్పన్నా. ఇందులో తప్పే ఉందయ్యా. ఇంకా మిగతా సంగతులు ఏంటి? తావంగా ఏం కొండపోతాడు, ఊరోళ్ళ ఊసురు ఊచుకోడు. మిగతా వారు మిమ్మల్ని దేవుడు అంటున్నారయ్యా. అయ్యగారు, అమ్మగారు. ఏమైంది శేషాద్రి? అయ్యా ఒకసారి డాక్టర్ ఫోన్ చేయి. అట్లేండి అయ్యా. హలో డాక్టర్ గారు. నమస్కారం సార్. అమ్మగారిని ఆ రూమ్ లో పండబెట్టి మంచిగా చెక్ చేయమ్మా. ఓకే సార్. ఏమైంది మేడం ఆమెకి? ఆమెకు కాళ్ళు చేతులు పడిపోయినాయి, పెరాలసిస్ వచ్చింది, అందుకే పోయి ట్రీట్మెంట్ చేసి వస్తున్నా. దరిద్రం వదిలింది, మంది సొమ్ము తింటే గట్లనే అవుతుంది. ఎప్పుడైనా మంది సొమ్ము మీద బతకద్దు. మళ్ళీ వస్తాయా, అలానే ఉంటాయా? కష్టం, పెద్ద హాస్పిటల్కి పోతే మాత్రం తెలియదు అది. ఎందుకు తీయండి, పోయే ప్రాణమే కదా. సరే అమ్మ, నేను వెళ్ళొస్తా. హలో
నానా నిఖిల్ చెప్పు. ఇక్కడ అమ్మ పరిస్థితి ఏం మంచిగా లేదురా, దాని ఆరోగ్యం. ఇక్కడ డాక్టర్ చూపిస్తే పెద్ద అవగాహన తీసుకుపోమంటున్నారు కొడుక. నాకెందుకు చెప్తున్నావు, తీసుకుపో మంచి డాక్టర్ దగ్గరికి. నువ్వు ఒకసారి వీలు చూసుకొని రాలేవు కొడుక. అగ్గవన్నీ చెప్పకు, నాకు మాత్రం రావడం వీలు కాదు. కుదరదా బిడ్డ, అస్సలు కుదరదా. కుదరని చెప్తున్నా కదా, నీకు అర్థమైతే లేదా? చిన్నోడికనే చూద్దా. హలో చిన్నో, ఏంది అమ్మకు పాలు అస్సలు మంచుకుంటలేదు కొడుక. ఇక్కడ దవాఖాన చూపిస్తే డాక్టర్లు చెప్తున్నారు పెద్ద దవాఖాన తీసుకుపో అంటున్నారు. అమ్మకేమన్నా అయితే ఎట్లా కొడుక? ఏమైతుంది, మహా అయితే సత్తది అంతే కదా, సచ్చినాక ఫోన్ చేయి. ఏమన్నారయ్యా పిల్లలు? పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది పిల్లలట. ఇట్లాంటి పిల్లలు పుట్టిండ్రు మనకు. వాళ్ళు పిల్లలు కాదే పిశాచాలు, భయపడకు, నీకు నేనున్నా. నేను ఇంకా ఎక్కువ కాలం బతకనయ్యా. పిచ్చిదా, సావైనా బ్రతకైనా నీతోటేనే. నా పిల్లలు నా పిల్లల కోసమని అందరినీ హింసించి పీడించి దోసుకుంటేవి. ఎవరి శాపము ఎవరి పాపము ఎవరి కన్నీళ్ళ కలకల దాకిందో వీట్లా. ఎందుకు బాధపడతారు? పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, ఈ రోజులలో రోగాలు అన్ని నయం అవుతున్నాయి. మీరేం బాధ పెట్టుకోకుండా మంచిగా అవుతారు. మీరు ఏడవద్దు, మేమందరం ఉన్నాం కదా, బాధపడకుండా. ఏమన్నారా పిల్లలు? మనం పిల్లలున్న అనాథలమైన మన పాపాలే మనం శాపాలైన. నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. ఎవరి దగ్గర అయితే అదరగొట్టి బెదరగొట్టి వాళ్ళ ఆస్తులను లాక్కున్నాను, వాళ్ళే వాళ్ళకి ఇచ్చేస్తాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇందాక మనకి ఇద్దరు పిల్లలే అనుకున్నాం, మనకెవరూ లేరు. ఈ ఊరు జనమే మన పిల్లలు, ఉన్నదంతా వాళ్ళకే ఇచ్చేస్తాం, వాళ్ళే మన పిల్లలు. శేషాద్రి అయ్యా, మనం ఒప్పించిన పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరినీ పిలిపియండి. అలాగనే అయ్యా, మీరు చెప్పినట్టుగా అందరిని పిలిపించినాయా? బయట ఉన్నారు, పిలవమంటారా? పిలవండి. మన దగ్గర ఏముందిరా రక్త మోసాలు తప్ప? ఉన్నదంతా నాకేడు, ఇంకేముందిరా నాకడానికి. మీ దగ్గర లాక్కున్న భూములనే మీ మీకు చేస్తున్నా బిడ్డ. ఎవరి భూములు వాళ్ళు దున్నుకోరు బిడ్డ. శేషాద్రి అయ్యా, భూమి తాలూకు కాగితాలు వీళ్ళ అన్ని కాలబెట్టేసి. అలాగే ఈ రోజు నుంచి నేను మీలో ఒక్కరిగా జీవించాలనుకుంటున్నా. అయ్యా మీరు మాతోనా? మీరంతా నా బిడ్డలే. మీరంతా నా బిడ్డలే. మీరంతా నా బిడ్డలే. వెల్కమ్ టు ఏజీ షార్ట్ ఫిల్మ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ గట్టిగా కొట్టండి.